వెల్కమ్ టు మైరా మీడియా. అచ్చెన్నాయుడుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రామ్ మోహన్ నాయుడు ట్విట్టర్లో కూడా స్పందించడం జరిగింది. మా బాబాయ్ అచ్చెన్నాయుడుకి బెయిల్ మంజూరు అయిందంటూ సంతోషం వ్యక్తపరిచినప్పటికీ, అయితే ఆయన కోవిడ్ ట్రీట్మెంట్లో ఉన్నందున అభిమానులు ఎవరు ఇప్పుడే రావద్దని కూడా ఆయన తెలపడం జరిగింది. స్వచ్ఛమైన రాజకీయ జీవితంలో మచ్చలేని అచ్చెన్నాయుడు రాజకీయ వేధింపులతో పెట్టిన కేసులో నుంచి అందరి ఆశీస్సులతో బయటికి వస్తారని ఆయన పేర్కొనడం కూడా జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి టీడీపీ అధికార ప్రతినిధి గుట్టిపాటి రామకృష్ణ గారు మనతో ఉన్నారు. రామకృష్ణ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. ఏం చెప్తారు అచ్చెన్నాయుడు గారి బెయిల్ గురించి కావచ్చు, ఇన్ని రోజులు ఆయన ఉన్న కేసు నేపథ్యంలో అరెస్ట్కి సంబంధించి కావచ్చు, మీ పార్టీ సంబంధించి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉంది. కేవలం పరిపాలన పక్కన పెట్టేశారు, అభివృద్ధిని పక్కన పెట్టేశారు. సంక్షేమం పేరు మీదుగా కేవలం అప్పులు చేసి రాష్ట్రాన్ని సుడిగుండంలో ముంచారు. ఇవన్నిటిని ప్రశ్నిస్తున్నారు కాబట్టి అచ్చెన్నాయుడు గారి మీద ఒక అక్రమమైన కేసును బనాయించడం జరిగింది. ఈరోజు ఏముంది అచ్చెన్నాయుడు గారి కేసులో చెప్పండి. అదేమంటే లెటర్ రాశారు అని చెప్పన్నారు. లెటర్ రాశారు అని చెప్పని ఆ లెటర్లో సంబంధించి పక్క రాష్ట్రంలో ఇచ్చినట్టుగా ఆలోచించి చేయండి అని చెప్పన్నారు. దాని తర్వాత కూడా ఆయన మంత్రిగా మారిపోయింది, శాఖ మారిపోయింది. ఇంత ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన్ని ఆపరేషన్ చేసినప్పుడు ఆయన్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా, అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆపరేషన్ జరిగినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా సుమారు 500 కిలోమీటర్లు ఆయన వాహనంలో ప్రయాణింపజేపించి చాలా ఇబ్బందులకు గురి చేశారు. కనీసం దాని న్యాయస్థానం కూడా ఆ రోజు ప్రశ్నించింది. హ్యూమన్ రైట్స్ ఉంటాయి, కనీసం మానవ హక్కులకి సంబంధించి మీరు కనీసం స్పందించరా అని చెప్పి ఆ రోజు న్యాయస్థానమే అడిగింది. బెయిల్ రావడానికి ముందు జ్యుడిషియరీ కస్టడీలో ఉండగానే అక్కడి నుంచే వారిని తరలించడం జరిగింది. హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో ఉండగా మళ్ళా హడావుడిగా నైట్ కావాలని చెప్పని ఆయన డిశ్చార్జ్ చేపించి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి జైలు తీసుకొచ్చారు. జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం ఈ నివేదికలన్నింటినీ పరిశీలించి ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసి మళ్ళీ ఆయన్ని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ హాస్పిటల్లో ఉండగా ఆయనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తుంది అని చెప్పని జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటిది కోవిడ్ వచ్చింది. ప్రభాకర్ రెడ్డి గారు అయితే స్వయంగా చెప్పాడు, నాకు కోవిడ్ అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నాకు ఏదో అంటించి కోవిడ్ ద్వారా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని చేసి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాడు. మరి ఇక్కడ సరే ఈయన ప్రెస్కి మాట్లాడే అవకాశం లేదు కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎట్లా ఉన్నా ఏమైనప్పటికీ కోవిడ్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి మార్పించుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు, రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీ ఇది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆయనకున్న కుటుంబం నేపథ్యం, లేదంటే ఆయనకున్నటువంటి వీళ్ళకున్నటువంటి కుటుంబానికి ఉన్నటువంటి సచ్చరిత, ఇవన్నీ ఒక పక్క. అంతేకాకుండా సామాన్య రిమాండ్ ఖైదీకి చాలా హక్కులు ఉంది, ప్రజాస్వామ్యం చాలా హక్కులు ఇచ్చింది ప్రజాస్వామ్యం. వీటన్నిటిని కాదని ప్రతిదీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయస్థానం నుంచి తెచ్చుకునేటువంటి అవసరం ఏర్పడింది. ఇంతకీ ఇన్ని చేసినప్పటికీ ఆఖరికి వీళ్ళు నిర్ధారించింది ఇన్వెస్టిగేషన్ లో చివరికి న్యాయస్థానాన్ని చెప్పింది ఏంటంటే ఈ దీనిలో ఏ విధమైనటువంటి నగదు అచ్చెన్నాయుడికి అందినట్టుగా ఆధారాలు లేవు అని చెప్పి చివరికి చెప్పారు. న్యాయస్థానం అడిగింది ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అన్నారు కదా, అసలు అవినీతి జరిగిందా దీనిలో అంటే ఏ విధమైనటువంటి ఆధారాలు దొరకలేదు అని చెప్పి అన్నారు. మరి ఇదంతా ఏమిటి చెప్పండి. అంటే ఒక ప్రభుత్వం చేసేటప్పుడు కనీసం వాళ్ళు పరిపాలన నిష్పక్షపాతంగా చేయాల్సింది పోయి కొన్ని అక్రమమైనటువంటి కేసులు పెడతాం వల్ల దానివల్ల ప్రభుత్వానికి చెడది, ఆ అరెస్టులు చేస్తే పోలీస్ వ్యవస్థకి మీద విశ్వాసం సన్నగిలుతుంది తప్పించి అంతిమంగా న్యాయమే గెలవాలి, గెలుస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ కూడా న్యాయస్థానాలకి అంత ఔన్నత్యం అంత గౌరవాన్ని ఇస్తున్నారు ప్రజలు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో. అయితే సరే ఏమైనప్పటికీ ఇప్పటి అచ్చెన్నాయుడు గారికి బెయిల్ రావడం సంతోషం. ఆయన తొందరగా కరోనా నుంచి కోలుకోవాలని మేము ఆశిస్తా ఉన్నాం. ప్రస్తుతం అచ్చెన్నాయుడు గారి ఆరోగ్యానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా సార్? హెల్త్ కి సంబంధించి కోవిడ్ ట్రీట్మెంట్ లో ఉన్నారు కాబట్టి రిమైనింగ్ ట్రీట్మెంట్స్ కూడా దానిలోనే కంటిన్యూ అవుతున్నాయి. ఏమైనప్పటికీ వాళ్ళ రామ్మోహన్ నాయుడు ఆయన పెట్టాడు కదండి, మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు దానిలో ట్వీట్ చేశాడు కదా, దాని ప్రకారం ఆయన కొంతకాలం ఇంకా విశ్రాంతి తీసుకోవాలి, ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాలని పెట్టారు కాబట్టి దాని ప్రకారం కొంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎవరైనా కలవడం జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు జరిగే మిగతా విషయాలు తెలియదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.